గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఈ నెల 24న భాజపా కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. గోహత్యలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో నాంపల్లిలోని భాజపా కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించుకున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో స్లాటర్ హౌస్ లో ఉన్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారం కోసమే భాజపా హిందుత్వ ముసుగులో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. గో హక్ డే అని ప్రకటించి ఎవరి ఒత్తిడిలో తలొగ్గారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గో హత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తోని ములాఖతు అయింది కాబట్టి వాళ్ళు గో హత్యలు అరికట్టడంలో పూర్తిగా వారికి సహకరిస్తారు కాబట్టి వారికి కూడా రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కూడా జాతీయ స్థాయిలో పార్టీ ప్రారంభించాడు కాబట్టి తన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించడంలో కేసీఆర్ కూడా తన స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ పని చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ పైన ఉంది కాబట్టి బీజేపీ గోవుని జాతీయ ప్రాణిని ప్రకటించడం లేదు. ఏడబ్ల్యూఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని యూటర్న్ తీసుకున్నందుకు ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ నెల 24వ తారీఖు ఇదే త్రిశక్తి హనుమాన్ దేవస్థానం నుండి భారీ ర్యాలీతోని బీజేపీ ఆఫీస్ ని ముట్టడిస్తాం. అక్కడ మా నిరసనని గట్టిగా వినిపిస్తాం.